గత 8 నెలల నుంచి మనం ఈ కరోనా ప్రభావాన్ని చూస్తూ ఉన్నాం. ఎంతో మంది సఫర్ అవుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈ మధ్యనే మనకు స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు మెల్లమెల్లగా. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలకు సంబంధించి కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనాలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు కరోనా బారిన పడకుండా ఉంటారన్న విషయాలు మన శ్రోతలతో పంచుకోవడానికి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. ముందుగా ఇప్పుడు మనకి కరోనాకు సంబంధించి ఈ పిల్లలకు సంబంధించి ఈరోజు చర్చించుకుందామండి. ఈ కరోనా నేపథ్యంలో పిల్లలు ఈ గత 8 నెలలు అయితేనేమి, ఇప్పుడు వచ్చే కాలంలో అయితేనేమి ఎలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవడం మంచిదంటారు? ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, గత మార్చి నుంచి మనము లాక్డౌన్ లో ఉన్నాము. అవును. సో పిల్లలు సాధారణంగా ఈ 8 నెలల నుంచి వాళ్ళు పరిశుభ్రమైన వాతావరణము, పరిశుభ్రమైన ఆహారము, పరిశుభ్రమైన గాలి వీటన్నిటికి అందుబాటులో వాళ్లకు దొరికింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు దాదాపు 7-8 మాసాల తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి పూర్వపు వాతావరణంలోనికి బయటకు రావడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే, వాతావరణం ఇన్ని రోజులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు కలుషితమైన వాతావరణంలోకి రావడం వల్ల వీరికి ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు దగ్గు లాంటివి చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. రెండు, ఇప్పుడు ముఖ్యంగా మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే నోటి ద్వారా తర్వాత గాలి ద్వారా వచ్చే తుంపర్లు, ఈ వీటి నుంచి మనకు కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకి మనము మాస్క్ గురించి, మనము ప్రతిరోజు వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్క్ గురించి వాళ్ళకి అవగాహన కలిగించాలి. వారికి పిల్లలకు అవగాహన కలిగించే ముందు పెద్దలు మనందరము ఖచ్చితంగా ఎల్లవేళలా మాస్క్ ధరించి వారికి కనిపించడం మొదలు పెడితే వారికి కూడా, మా పెద్దవాళ్ళు ఇంట్లో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అంటే తల్లిదండ్రులు అందరూ కూడా మాస్క్ వేసుకుంటున్నారు అనేది పిల్లల యొక్క మనసులో బలంగా నాటుకుంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా మమ్మల్ని, మనల్ని, పెద్దవాళ్ళను వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించి పిల్లలకు కనిపించాలి, పెద్దవాళ్ళు మాస్క్ ధరించే ఉండాలి. ఇది పిల్లలు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇది మాస్క్ గురించి. ఇకపోతే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ప్రతి ఒక్క పిల్లవాడికి మనము ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కునే విధానాన్ని సబ్బుతో నేర్పించి పంపించాలి. ఇకపోతే స్కూల్లో ఉన్న 3-4 గంటల సేపు వీరిని మనము వాటర్ కానీ లేదా ఆహారం కానీ తీసుకోకుండా ఉండండి అని చెప్పడానికి వీల్లేదండి. యాక్చువల్గా ఏంటంటే, ఒకసారి మాస్క్ ధరించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మాస్క్ తీసేసిన తర్వాతనే ఆహారం తీసుకోండి, నీరు తాగండి, ఇది చెప్తా ఉంటాం. ఇది పెద్దవాళ్ళకి. కాకపోతే పిల్లలకు మనము ఆ విధంగా దాదాపు 3-4 గంటల సేపు స్కూల్లో నీరు తాగకుండా ఉంచడం వల్ల వారికి వేరే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీరికి ప్రతి గంటకు ఒక్కసారి మాస్క్, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత మాస్క్ తీసివేసి వారికి ఒక ప్లాస్టిక్ కవర్ లేదా ఒక క్లాత్ తో కుట్టిన బట్ట సంచి ఒకటి చిన్నది వాళ్ళకి అందుబాటులో మనం వాళ్ళ స్కూల్ బ్యాగ్ లో పెట్టి పంపించాలి. వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ క్లాత్ మాస్క్ ని ఆ బ్యాగ్ లో పెట్టిన తర్వాత నీళ్లు తాగి మళ్ళీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ మాస్క్ తీసుకొని ధరించే విధంగా వారికి అలవాటు చేయాలి మనం. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కాకపోతే కొద్ది రోజులు వాళ్ళకి మనము పరిశీలిస్తే ఖచ్చితంగా వాళ్ళు అలవాటు పడతారు. ఇది మాస్క్ గురించి అండి. తర్వాత ఖచ్చితంగా పిల్లలకి 6 అడుగుల దూరం, ఒకరికొకరు 6 అడుగుల దూరం ఉండేటట్లు మనం వారికి తరఫీలు ఇవ్వాలి. అంటే ఇది మనము చెప్పిన వెంటనే పిల్లలు ఒకరికొకరు దూరంగా ఉంటారు,
అనుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే పిల్లలు అనగానే ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత అందరి పిల్లలతో కలిసి ఆడుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ప్రతిరోజు వారికి స్కూల్కి వెళ్లే ముందు మాస్క్, చేతులు శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత ఒకరికొకరు దూరంగా ఉండడం గురించి ప్రతిరోజు మనం వారికి చెబుతూ ఉండాలి. కనీసము మనం చెప్పిన జాగ్రత్తల్లో 50% వాళ్ళు పాటించగలిగితే మనము వీటి కరోనా జబ్బు బారిన పడుకోకుండా మనము మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఇకపోతే ఇంకోటి పెద్దవాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, పెద్దలు ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు మాస్క్ ధరించకుండా బయట తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చి పిల్లలకు దగ్గరకు తీసుకున్నప్పుడు వారి దగ్గర నుంచి పిల్లలకు ఈ జబ్బు సోకే అవకాశం ఉంది. తర్వాత చాలా మంది ఇప్పుడు అపోహ ఏంటంటే పిల్లలకు కరోనా రాదు, పిల్లలకు కరోనా వచ్చినా ఏమీ కాదు అనే అపోహలో ఉన్నారు. ఇది చాలా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. అవునండి, ఇది చాలా పెద్ద పొరపాటు. కరోనా పిల్లలకు కూడా వస్తుంది, కాకపోతే పిల్లలలో లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. తర్వాత కరోనా వచ్చిన తర్వాత పిల్లలకి మల్టీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటాం, అంటే ఈ శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఊపిరితిత్తుల్లో జబ్బు రావచ్చు, లేదా ఇతరత్ర అవయాలకు కూడా ఈ జబ్బు సోకి వేరే లక్షణాలు పిల్లల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు కూడా కరోనా వస్తుంది, పిల్లలకు కరోనా వచ్చిన తర్వాత వాటి వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనము మొట్టమొదట ఆ అపోహను తొలగించుకోవాలి. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి మనం కూడా మాస్క్ ధరించడం అనేది మర్చిపోకుండా ఉండాలి. ఇకపోతే పిల్లలకి అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటంటేనండి, పిల్లలకి కరోనా వచ్చిన తర్వాత వారికి సింప్టమ్స్ అంటే లక్షణాలు, వ్యాధి లక్షణాలు బయట పడకపోయినా కేవలం ఒక్క జలుబు ఉన్నా కూడా వీరి ద్వారా ఇంట్లో పెద్దవాళ్లకు, తర్వాత వీళ్ళు ఈ పిల్లవాడు ఎవరికైతే కరోనా వ్యాధి సోకిందో ఆ పిల్లవాడి చుట్టూ ఉన్న మిగతా వాళ్ళకి, పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వ్యాధి చాలా వేగంగా వీళ్ళు తమ నుంచే ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేస్తారు. వీటిని మేము సూపర్ స్ప్రెడర్స్ అంటా ఉంటాం. అంటే వీరి దగ్గర నుంచి వ్యాధి చాలా వేగంగా మిగతా వాళ్ళందరికీ సోకుతుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లలకు వ్యాధి రాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందండి. ఎందుకంటే ఒకసారి వీటికి వ్యాధి వచ్చిన తర్వాత వీరి నుంచి వ్యాధి వేరే వారికి పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే పిల్లలు వేగంగా బయట తిరగడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మనము పిల్లలను తప్పకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. అయితే డాక్టర్ గారు, మీరు అన్నట్లు ఇప్పుడు పిల్లలకు రాదు అని చాలా మంది మీరు అన్నట్లు వచ్చినా ఏమీ కాదు అంటుండేది, కాదు తప్పు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, మీరు అన్నట్లు ఇప్పుడు బజార్లోకి వెళ్ళడం వల్ల కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటారు. స్కూల్స్ పరంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలంటారు పాఠశాల యాజమాన్యాలు కూడా? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు వారి యొక్క టీచర్స్ చెప్పి చాలా వరకు 90% వాళ్ళు పాటించడానికి వాళ్ళు పిల్లలు యూజువల్ చాలా వరకు సన్నిగ్ధంగా ఉంటారు. కాబట్టి మనము ఆల్రెడీ ప్రభుత్వము గురువులందరికీ టీచర్స్ అందరికీ కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద వాళ్లకు పరిశీలించింది. సో కాబట్టి టీచర్స్ ఈ వీళ్ళకి క్లాసులకు వెళ్ళినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు. వాళ్లకు టీచర్స్ చెప్పడానికన్నా ముందే మనం ఇంట్లో కూడా వాళ్లకు దాని గురించి ఈ మాస్క్ దూరంగా ఉండడము ఇవన్నిటి గురించి మనం కూడా మన తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్లకు అవగాహన కలిగింపజేసి స్కూల్కి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ టీచర్స్ చెప్పిన దాన్ని పాటించి వ్యాధిని వారికి రాకపోకుండా వాళ్ళంతకు వాళ్ళు కూడా కాపాడుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే పిల్లలు టీచర్ చెప్పిన మాటలు ఖచ్చితంగా వింటారు. వాళ్ళ ద్వారా మోటివేట్ చేపిస్తే బాగుంటుందంటారా? ఖచ్చితంగా అండి, టీచర్స్ ద్వారానే ఇది జరగాలి, టీచర్స్ ద్వారానే జరగాలి. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఏ విధంగా వాళ్ళు పెరగాలంటే కొద్దిగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మేలు ఈ కాలంలో? ఈ మనకు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఉన్నది శీతాకాలం అండి.
మామూలుగా ఈ రోజనే కాదు ఎప్పుడు కూడా పిల్లలకు శీతాకాలంలో వేడి నీళ్లు తాపడం అలవాటు చేయాలి. తర్వాత ఏ కాలమైనా సరే నీరు కాల్చి చల్లార్చిన తర్వాత వాళ్లకు తాపడం అనేది అలవాటు చేయాలి. శీతాకాలంలో ఖచ్చితంగా వాళ్ళకి గోరువెచ్చటి నీరును తాగడం అలవాటు చేయాలండి. తర్వాత ఉదయం పూట మనము పిల్లలు స్కూల్ పంపించినప్పుడు కావచ్చు లేదా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కావచ్చు మామూలుగా చాలా మంది పిల్లలకు మన సాంప్రదాయం ప్రకారం పాలు ఇస్తూ ఉంటాము. ఈ పాలల్లో కాస్త చిటికెడు పసుపు మంచి పసుపు తీసుకొని వచ్చి పసుపు వేసి ఇవ్వడం అనేది కూడా మంచి అలవాటు అండి. దీనివల్ల పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరగడము, తర్వాత ఈ గొంతులో ఏదైనా చిన్న క్రిములు ఉన్నా కూడా ఈ పసుపు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆ క్రిములను కూడా నిరోధింపజేసే శక్తి పసుపుకు ఉందండి. ఇంకా డాక్టర్ గారు ఫుడ్ పరంగా మీరు అన్నట్టు పాలు అన్నారు, ఎలాంటి బలంగా ఉండే ఆహారం ఎలాంటిది మేలంటారు? అంటే పిల్లలకు ముఖ్యంగా ఆకుకూరలు అండి, ఆకుకూరలు ఖచ్చితంగా ప్రతిరోజు ఆకుకూరలు ఇవ్వాలి. చాలా వరకు వారానికి కనీసము 3-4 సార్లు ఆ మాంసాహారం తినేవాళ్ళు కోడిగుడ్డు ఇవ్వచ్చు. మాంసాహారం తినని వాళ్ళు పప్పు దినుసులు, మొలకెత్తిన గింజలు, తర్వాత సోయా నుంచి తీసిన పాలు ఇలాంటివి ఆ మాంసాహారం తినని వాళ్ళు పిల్లలకి ఇవ్వచ్చు. మాంసాహారం తినేవాళ్ళు వారానికి ఒక కనీసం ఒక 4 సార్లన్నా రోజు గుడ్డు ఇవ్వడం చాలా మంచిదండి. అలా ఎలాగో ఇప్పుడు మనకు స్కూల్స్ లో ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ గుడ్డు పిల్లలకు తినిపిస్తే దానివల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటారు? అవునండి అవునండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్లా ఇప్పుడు మీరు ఐఎంఏలో సభ్యులుగా ఉన్నారు, ఐఎంఏ కూడా ప్రజలకి చేయాలి ఇవి ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో ముందుండాలని ముందుకొచ్చారు. ఆ విధంగా మీరు అన్నట్లు మీడియాని అప్రోచ్ కావడం గానీ తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా మీరు ఇట్లా పిల్లలకి మీ ఏమైనా మోటివేషన్ ఒక పిల్లల డాక్టర్ గా ఎలా ఏమైనా ఆన్లైన్ లో చెప్పడం గానీ లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారు? ఏదైనా స్కూల్స్ లో స్కూల్ సంబంధించిన యాజమాన్యము మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మేము ఆన్లైన్ లో వీడియోలు తయారు చేసి వాళ్లకు ఇస్తామండి. ఎటువంటి రుసుము తీసుకోకుండా వాళ్ళకి మేము ఆన్లైన్ లో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మేము వీడియో చేసి వాళ్ళకి తప్పకుండా ఇచ్చి ఇది మన మన సమాజం కోసం ఖచ్చితంగా మేము దీనికి పాటుపడతాం. ఎందుకంటే ఇప్పుడు చాలా కష్టకాలం, అందరూ మీరు అన్నట్టు వైద్యపరంగా డాక్టర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అందరు డాక్టర్లు కూడా. ఎందుకంటే వాళ్ళ కరోనా వాళ్ళు కూడా కరోనా బారిన పడే ఎంతో మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి డాక్టర్. అవునండి అవునండి, చాలా మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. అవునండి. ఇలాంటి పరిస్థితులు అట్లయితే మీరు వాళ్ళకి మోటివేషన్ వీడియోలు గానీ తయారు చేసి ఇస్తారు ఎవరైనా అప్రోచ్ అయితే? ఖచ్చితంగా అండి, ముఖ్యంగా స్కూల్ యజమాన్యాలు చిన్న పిల్లల స్కూల్ యజమాన్యాలు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మేము తయారు చేసి వాళ్ళకు వీడియోస్, తర్వాత ఆన్లైన్ లో మేము వాళ్ళని మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం చిన్నపిల్లల డాక్టర్లందరూ. వాళ్ళకి అలా చేస్తే మేలు డాక్టర్ గారు. కొంత పిల్లలకి మీరు అన్నట్లా పుట్టుకతోనే డయాబెటిక్స్ ఉండడం ఇలాంటివి కూడా ఉంటాయి, కొందరికి ఆస్తమా ఉంటాయి, వాళ్ళకి ఇంకా ప్రమాదం అంటారా ఈ కరోనా? అంటే ముఖ్యంగానండి ఆస్తమా, ఆస్తమా అంటే మనకు యూజువల్ గా ఆస్తమా అనేది ఏంటంటే చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారందరికీ కూడా చిన్నపిల్లలకి అలర్జీ నుంచి వస్తుంది అన్నమాట. అంటే ఈ అలర్జీ అనేది ముఖ్యంగా ఏంటంటేనండి, ఫస్ట్ బేసిక్ గా వీటిలో మనం తీసుకుంటే నేచరల్ అలర్జీ అంటాం. అంటే ఈ గాలి వాతావరణంలో ఉన్న పోలెన్స్ కానీ ఈ అలర్జెన్స్ వీటి వల్ల ముక్కులో అవి ప్రవేశించి వారికి అలర్జీ అనేది స్టార్ట్ అవుతుందండి, అది ఒకటి. ఇక రెండవది వచ్చేసి ఫుడ్ అలర్జీ అండి. అంటే కొంతమంది పిల్లలు కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడం, వాటి నుంచి అలర్జీ రావచ్చు. యూజువల్గా ఈ రెండింటికి మనకు నేజల్ అలర్జీ అంటే ఈ వాతావరణంలో ఈ పోలెన్స్ కానీ డస్ట్ కానీ మైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, డస్ట్ మైట్స్ అంటాం, వీటినన్నిటి నుంచి కూడా మనకు మాస్క్ అనేది పిల్లలను రక్షింపజేస్తుందండి ముఖ్యంగా. ఇక ఫుడ్ అలర్జీ అనేది తల్లిదండ్రులకి చాలా వరకు తల్లికి తెలిసిపోతుందండి, ఏ ఆహార పదార్థం పెడితే బిడ్డకు ఇబ్బంది కలుగుతుందో తన బిడ్డకు ఆ తల్లిక చాలా వరకు వాళ్ళు గ్రహించేస్తారు. కాబట్టి కొంతమందికి ఉదాహరణకు సీ ఫుడ్ అంటే ఈ చేపలు ప్రాన్స్ ఇలాంటి వంటవండి, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లలకు ఆ ఆహార పదార్థాలు ఇవ్వకుండా ఉంటే ఈ ఆస్తమా అంటే ఎప్పుడైతే
ఈ అలర్జీ అనేది శరీరంలోకి, అలర్జన్ అంటాం, ఈ అనేది శరీరంలోకి ప్రవేశిస్తుందో మన బాడీ దానికి రెస్పాన్స్ వచ్చి ఆ విధంగా ఆత్మ ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా పుట్టుకతోనే మీరు అన్నట్టు డయాబెటీస్ అండి, అంటే దాన్ని పుట్టుకతోనము కొద్ది రోజుల తర్వాత వస్తుంది, దాన్ని జ్యూనైల్ డయాబెటీస్ అంటాం. అంటే యుక్త వయసులోనే, చిన్న వయసులోనే పిల్లలకు డయాబెటీస్ రావడము. ఇది ఈ డయాబెటీస్ ఉన్న పిల్లలు చాలా వరకు ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది వీళ్ళకి. ఇకపోతే ఇన్సులిన్ వాడుతూ ఉంటారు, వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఏదైనా గాయాలు తగిలినప్పుడు వీళ్ళకు తొందరగా మానకపోవడము, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తొందరగా తగ్గకపోవడము, లేదా ఏదైనా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ రావడము వీళ్ళకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటిక్ జ్యూనైల్ డయాబెటిక్ పిల్లలకి, వారికి ఖచ్చితంగా వాళ్లకు ఇన్సులిన్ అనేది సక్రమంగా తీసుకుంటూ వారి శరీరంలో రక్తంలో చక్కెర శాతాన్ని ఖచ్చితంగా నియంత్రించుకుంటూ ఉంటే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాదండి. అది కంట్రోల్ చేసుకొని ఉండాలంటారు జాగ్రత్తగా మీరు అన్నట్టు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అండి. ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు తెలుసుకోవాలని విషయం ఏంటంటే అండి, పిల్లలకు జలుబే కదా చాలా మంది చేసే పెద్ద పొరపాటు అండి. ఆ జలుబే కదా, ఏదో వస్తుంది పిల్లవాళ్ళకి, జలుబు వస్తుంది పోతుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కరోనా నేపథ్యంలో జలుబును కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా జలుబును కూడా. ఎందుకంటే ఈ జలుబులో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి మొట్టమొదటి స్టేజ్ లోనే మనం ఆ జబ్బును, వ్యాధి నిర్ధారణ చేసుకొని దాని సంబంధమైన మందులు వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి, పిల్లలకు మనము ఆ జబ్బు యొక్క తీవ్రత పెరగకుండాను, తర్వాత ఆ జబ్బు నుంచి ఇతరత్ర వేరే జబ్బు కింద మారడానికి. ఉదాహరణకు మొట్టమొదట జలుబు చేసినప్పుడు అది కేవలం ముక్కు ప్రాంతంలోనే జలుబు సంబంధమైన ఇది ఉంటుందండి. యూజువల్ గా జలుబు అనేది చాలా వరకు వైరస్. ఈ వైరస్ ఇక్కడ ఉన్నప్పుడు మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది అనుకోండి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావడం తర్వాత నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకి న్యూమోనియా కింద మారుతుంది. కాబట్టి జలుబు ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, కొంత వారి యొక్క ఇమ్యూనిటీని పెంచడం, జలుబు ఉన్నప్పుడే వారి యొక్క ఇమ్యూనిటీ పెరగడానికి సంబంధమైన ఆహార పదార్థం కావచ్చు, మరీ తక్కువగా ఉంటే మందుల ద్వారా పెంచవచ్చు, ఆ విధమైన డాక్టర్ గారి సలహా తీసుకొని చేస్తే మనము ఫర్దర్ వేరే జబ్బులకు దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు, పిల్లల్లో కూడా వచ్చే ఆస్కారం ఉందంటారా? ఇప్పటిదాకా పిల్లలలో సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా పెద్దగా డాక్టర్స్ కి ఇంకా అర్థం కావడం లేదండి కరెక్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే కరోనా జబ్బు మనకు దీని యొక్క వయస్సే మనకు 8 నెలలు అనుకోండి ఈ కరోనా యొక్క జబ్బు యొక్క ఇది. పిల్లలలో కరోనా వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటాం, లాంగ్ కోవిడ్ అంటాం. అంటే కరోనా వచ్చిపోయిన తర్వాత దాని నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల్లో ఇప్పటిదాకా పెద్దగా ఎక్కడ కనిపించడం లేదండి. పెద్దవాళ్ళల్లో మనకు గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్, తర్వాత లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్ రావడం వల్ల వారికి ఆక్సిజన్ అవసరము, ఆక్సిజనేటర్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం పడము, తర్వాత వాళ్ళు ఏదైనా వ్యాయామం చేయాలన్నా లేదా ఎక్కువ దూరం నడవాలన్నా నడవలేకపోవడము, తర్వాత వాళ్ళ కార్డియక్ పంపింగ్, కార్డియక్ అంటే గుండె శక్తి సామర్థ్యం తగ్గిపోవడము చాలా, ఇప్పుడు 8 నెలల తర్వాత చాలా చోట్ల కేసులు రికార్డ్ అవుతున్నాయండి, కేసులు నమోదు అవుతున్నాయి. పిల్లల్లో ఇప్పటిదాకా ఈ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ నాట్ సైడ్ ఎఫెక్ట్స్ అండి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంకా పిల్లల్లో ఇంకా కనిపించడం లేదండి ఇప్పటికైతే. ఇది చాలా ఓ రకంగా మంచిదే అని మనం అనుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లలకు ఆ విధంగా, అంటే కేవలం పిల్లలకు ఉన్న వ్యాధి నిరోధక శక్తి పెద్దవాళ్ళకన్నా పిల్లలకు ఎక్కువగా ఉంటుందండి, కాబట్టే మనకు పిల్లలు ఈ జబ్బును తట్టుకోగలుగుతున్నారు. అలా వాళ్ళు తట్టుకోగలుగుతారు, వీరికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పి మనం సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్లకు మాస్క్ ధరింపజేయకోకుండా చేస్తే వారి నుంచి వేరే వాళ్ళకు స్ప్రెడ్ అవుతుందండి. పిల్లలు వాళ్ళు సఫర్ కాకపోవచ్చు, కానీ వాళ్ళకు జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎప్పుడైతే వాళ్ళకి సింటమ్స్ లేవో, పిల్లవాడికి కరోనా వ్యాధి వచ్చింది అనుకోండి, పిల్లవాడికి జ్వరం రాలేదు, జలుబు లేదు, దగ్గు లేదు అనుకోండి, పేరెంట్స్ అందరూ వానికి బాగుందని అనుకుంటా ఉంటారు. సో కాబట్టి వాడికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు, కానీ ఆ పిల్లవాడి వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా జబ్బు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి
మనం పిల్లల్ని ముఖ్యంగా కాపాడుకోవాలి. వాళ్ళకి జబ్బు రాకుండా చూసుకుంటే మనం వ్యాధి యొక్క వ్యాపింపజేసే వ్యాధిని, ఈ తీవ్రతను మనము మిగతా వాళ్ళకి రాకుండా మనం ముందు జాగ్రత్త కాపాడుకోవచ్చు. అయితే డాక్టర్ గారు చివరిగా ఒకటి, మామూలుగా వీళ్ళు మనం పిల్లలు మాస్క్ వేసుకున్నారనుకోండి, మీరు ఎంత మోటివేట్ చేసి ఎవరన్నా ఒకరు వేసుకోకపోతే పొరపాటున వాళ్ళకు ఉంటే వీళ్ళు మాస్క్ ఏమన్నా ప్రొటెక్ట్ చేస్తుందా పిల్లల్ని రాకుండా, అపేక్షిస్తుంది? అంటే పిల్లలకి మాస్క్ వేసుకుంటే చాలా వరకు, అంటే మాస్క్ లో చాలా రకాలు ఉన్నాయండి, మాస్క్ లో చాలా రకాలు ఉన్నాయి, కానీ కనీసము రెండు పొరలు ఉన్న క్లాత్ మాస్క్ పిల్లల్ని కాపాడుతుందండి. కనీసం రెండు పొరలు ఉన్న క్లాత్ వచ్చిన వాళ్ళ దగ్గరలో తిరిగినా కూడా వీళ్ళని కాపాడుతుంది అంటారా? తప్పకుండా రెండు పొరలు ఉంటే, మాస్క్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 60-70% వరకు వాళ్ళకు వచ్చే అవకాశం తగ్గుతుందండి, తప్పకుండా తగ్గుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఈ పిల్లలకు మాస్క్ ధరింప చేసినప్పుడు మనము పిల్లలకి కనీసం ఒక గంట వ్యవధి తర్వాతనో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఎలా అంటే వాళ్ళు కరెక్ట్ గా దాన్ని వాళ్ళు కరెక్ట్ గా వేసుకున్నారా లేదనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. అది ఇంపార్టెంట్ మోస్ట్. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఈ కరోనా నేపథ్యంలో ఈ స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంగా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా రాకుండా ఎలాంటి ఉంటే పిల్లలకి సుఖంగా ఉంటారన్న విషయాలు మా శ్రోతలతో వివరంగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.